హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో ఒక హెల్దీ నాన్ వెజ్ స్పెషల్ ఐటెం పాయాష్యూర్ ఇది మనం కరెక్ట్గా చేసుకోవాలి కానీ రెస్టారెంట్లో కన్నా చాలా మంచి టేస్ట్తో వస్తుంది ఇది మనకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైనా డిస్క్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకైనా ఈ పాయాష్యూర్ మంచి ఔషధంలా పనిచేస్తుంది ఆహారమే ఔషధం అంటారు కదా ఈ పాయాషోర్ అయితే బోన్ రిలేటెడ్ కానీ జాయింట్ రిలేటెడ్ కానీ ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకైనా ఇది బాగా పనిచేస్తుంది ఇది మనకు రెస్టారెంట్ లాంటి టేస్ట్తో రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను లేటెస్ట్గా పెట్టే ఏ వీడియోస్ అయినా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు దీని ప్రాసెస్ చూస్తాం ఇక్కడ ఒక నేను ఒక సెట్ కాళ్ళు మొత్తం తీసుకున్నాను దానికి టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే వీటిని ఉడికించేటప్పుడే టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ పసుపును వేసుకొని ఉడికించుకోవాలి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ వరకు ఉడికించుకోండి ఇవి ఉడకడానికి మనకి కాస్త ఎక్కువ టైమే పడతాయి అలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటేనే ఇవి ప్రాపర్గా ఉడుకుతాయి ఇప్పుడు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా ఓ ట్వంటీ విజిల్స్ తర్వాత ఇవి మనకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చూసారు కదా స్కిన్ కాస్త ఇలా బోన్ నుంచి దగ్గరకు వచ్చిందంటే అవి మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు ఇప్పుడు వీటిని మరో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ బౌల్లో నుంచి ఉడికించుకున్న కాళ్ళని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేయగా మిగిలిన వాటర్లో ఓ పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని వేసి కాసేపు నానబెట్టుకోవాలి వేడికి మనకి త్వరగానే నానిపోతుంది చింతపండు ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చూద్దాం ఇలాంటి ఒక కడాయిని పెట్టుకుని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఓ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఇక్కడ అల్లం ఎల్లిపాయ పేస్ట్ని యూజ్ చేయకూడదు అల్లంని వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ రెండు కాస్త పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కారంను వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ ఉడికే అప్పుడు వేసుకున్నాం కదా హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఈ కారం ఉప్పుని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మన షోర్కి కాస్త టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఉడికించుకున్న కాళ్ళను వేసుకొని కలుపుకోవాలి ఈ కాళ్ళను ఇలా ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తేనే వాటికి పట్టిన వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి కాస్త టేస్ట్ బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ కింద అడుగంటకుండా చూసుకుంటూ ఓ ఫైవ్ మినిట్స్ వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కాళ్ళు ఉడికిన వాటర్లో చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా దాన్ని రసం తీసుకొని వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇలా రసం మొత్తం వేసుకున్న తర్వాత ఈ కాళ్ళు ఈ రసము ఆనియన్స్తో బాగా కలిసిపోయి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ రసంలోకి వన్ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ రసం మనకి బాగా కలిసిపోయి చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా చిక్కగా అవ్వడానికి మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో స్టవ్ను అడ్జస్ట్ చేసుకుని మెల్లగా ఉడికించుకోవాలి ఇలా ఓ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పాయా షోర్ అనేది రెడీ అయిపోయింది ఈ పాయా షోర్ సూప్లా తీసుకున్నా బాగుంటుంది వరి రొట్టైనా జొన్న అయినా చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఫుడ్ మనం వేసే మిరియాల పొడి అలాగే గరం మసాలా పొడి ఇవన్నీ మనకి ఈ వింటర్లో వచ్చే జలుబు దగ్గు అలాంటి వాటిని కూడా రాకుండా కాపాడుతుంది అల్లం వెల్లిపాయలు కూడా మనం ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా అవి కూడా మన హెల్త్కి చాలా మంచివి బాగా పనిచేస్తాయి కూడా చూసారు కూడా కాళ్ళు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా స్కిన్ ఉడుతూ కనిపిస్తున్నట్టయితే అవి మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీస్ కూడా అమ్మతో వంట ఛానల్లో ఉంటాయి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్